స్ఫూర్తి ఉంటా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరన్నారు చెల్లెని రూపాయి? అది నేను మొన్న చెప్పిన చెల్లెని రూపాయికి గీతలు ఎక్కువ, కేసీఆర్ మాటలు కోతలు ఎక్కువ. కోతలు ఎవరైనా మీడియా ఒకరు గుర్తించాలే. దేశం మొత్తం తిరిగాడు, దేశం మొత్తం తిరిగాడు. నేను ఏమంటారు అంటే ఒక ఫ్రెంటో టెంటో పెడుతుండేనే పెట్టాను. నిన్న కూడా వాటి చూడలేదు కానీ పెట్టాలనుకుంటుండేనే. ఏదో తిరిగానే చెప్పాలి మీరు. ఏదో తిరిగానే ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ తిరగాలి. ఇన్ని ఎక్కడికైనా వెళ్ళా చెప్పండి నాకు. ఎక్కడ పంజాబ్ వెళ్ళా, ఉత్తరాఖండ్ వెళ్ళా, యూపీ వెళ్ళా. యూపీ ఫ్లెక్స్ పెట్టినట్టు అందుకే మొన్న చెప్పిన ఆ యూపీల పోస్టర్లు మళ్ళీ చెప్తున్నా. యూపీల పోస్టర్లు చూసినాక ఈ విచిత్రమైన మనిషి ఎవరు అనుకున్నారట, ఒక్కసారి చూడాలని అనుకున్నారట. అందుకే ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో ఓ టెంటో ఫ్రెంటో పెట్టే నాయకుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ తిరగాలి. అక్కడికి పోయి మీద అంతా తిరిగాడు. అందుకే ఇప్పుడు ఏం చేసాడు బీజేపీ ఎక్కడ తిరిగాను ఇప్పుడు. ఇప్పుడు అంటే కావచ్చు యూపీలో నేను తిరుగుతా గెలుస్తుండే అందుకే తిరగాలని చెప్పి అంటే కావచ్చు. దీన్ని కాంగ్రెస్ లో కేసీఆర్ గెలుస్తాడు బీజేపీ టీఆర్ పడి వాళ్ళు అంటారు ఇప్పుడు. కానీ వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ రదులుతున్నాడు ఇప్పుడు. నాలుగు రాష్ట్రాల వైబ్రేషన్స్ ఫామ్ హౌస్ లో మొత్తం బీటలు వాడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం పేద ప్రజలకు కావాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నది, అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. దానికి సహకరించే ప్రభుత్వం కావాలి. ప్రజలకు వచ్చింది అభివృద్ధి కావాలి, న్యాయం జరగాలి, పేదరికం పోవాలి, పేదరికి అనుకూల ప్రభుత్వం రావాలి. ఈ గదిల ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, దీనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి మనం. తెలంగాణ వచ్చింది కానీ వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఏం కావాలి, ఎటువంటి ప్రభుత్వం ఏర్పడాలి, ఆ దిశ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు అసలు విషయం తెలియదన్న మీకు. మీరు టూర్ అంటున్నారు పీపుల్స్ ఫ్రంట్ లేదు, యాద పీపుల్స్ ఎరవాడు పోయిడు ఆడు ఏనుగు టక్కన కొట్టే ఏనుగు కొట్టించుకున్న చిన్న ఆయన బుద్ధి మారలే. ఆయనకు ఈ కేసీఆర్ గారికి ఇది ఒక విహార యాత్రగానే మిగిలిపోతారు రాజపెట్టుకు. ఈడ ఏసీ వీకేది లేదు కదా, ఈడు ఉన్నాడు ఎప్పుడు తెలుసా మీకు? ఇక్కడన్నాడు మీకు ఎప్పుడు అన్నా కేసీఆర్ ఇక్కడ ఉన్నాడా చెప్పారు మీరు? ఉన్నాడా మరి చెప్పాలి ఉన్నాడా అనే. మరి ఇక్కడ తెలియదు అక్కడ వెళ్ళి పొందులు అది. ఈడు ఉంటుంది ఆడు ఉంటుంది. అప్పుడు టైం పాస్ ఇన్ని రోజులు ఫామ్ హౌస్ బోర్ కొట్టి టైం పాస్ అంతా తిరిగి వచ్చింది అంతే, విహార యాత్ర తిరిగి వచ్చింది అంతే, ఏం లేదల్లా. ఇక కూతలు కూర్చొని పట్టించుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ ఎంత ప్లాన్ నేను అందుకే మొన్న చెప్పాను. నేను ఇవాళ ఉద్యోగాల కోసము నిరుద్యోగ సమస్యను పరిష్కరించని చెప్పి ఉద్యమం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా కార్యకర్తలు పెట్టిన పొగతోనే బయటికి వెళ్ళండి. ముఖ్యమంత్రి ఎక్కడ తిరగండి, గల్లీలు దింపడం, రాష్ట్ర జిల్లాలు దింపడం, రాష్ట్రాలు దింపుతాం, ఇప్పుడు దేశం దింపుతాం ఇప్పుడు. ఇవాళ మేము మా యువమోర్చ అధ్యక్షుడు బాణం ఎన్నిసార్లు జైలుకి ఉండదు తెలియదు, ఎన్నిసార్లు అరెస్ట్ అండి తెలియదు, ఎంతమంది యువమోర్చ కార్యకర్తలు లాఠీ దెబ్బతున్నదో తెలియదు. ఆ పొగ సెగ తట్టుకోలేకనే నోటిఫికేషన్ ఇచ్చింది ఇవాళ. ఇవాళ మేమంటున్నాం ఇవాళ భారతీయ జనతా యువమోర్చ మిలియన్ మార్చుకి సిద్ధమై ఉంది కాబట్టి, భారీ ఎత్తున ప్లాన్ చేసినాం కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టుల కేసేస్తా ముందే వాళ్ళు చెప్తున్నారు. ఇక అంటే మేము కేసేస్తా వాళ్ళు కేసేస్తాం అన్నట్టు. ఇక మళ్ళీ కేసేసి మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ కేసు వేసారు అందుకే ఆపుతా అని చెప్పి ముందస్తుగా ప్రచారం చేసి ప్రయత్నిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్న కేసీఆర్ కోర్టుల ఎవరు కేసేసినా వాళ్ళ మీద కఠినంగా వివరించను. ఎట్లా వేసేది నువ్వే, నీ పార్టీ కార్యకర్తలతో చేస్తా మహిళ అది. మళ్ళీ కోర్టులో కేసు చేసేది అంటే టైం పాస్ చేసి మళ్ళీ 5 సంవత్సరాలు గడిచినట్టే. నేను మళ్ళీ చెప్తున్నా పూర్తిగా రిక్రూట్మెంట్ పూర్తి జరిగిన తర్వాత నియామక ఉత్తర్వులు వాళ్ళ చేతికి అందే వరకు కూడా వాళ్ళు డ్యూటీలో చేయనని కూడా నువ్వు ఎన్నికలకు పోను అని ప్రమాణం చేసి చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. అది దమ్ముందా రాష్ట్ర ముఖ్యం నిజంగా నిజాయితీ ఉంటుంది కదా, కమిట్మెంట్ ఉంటే ఎస్ నేను ఉద్యోగం చేయడానికే నిజాయితీ వచ్చినా అని భావిస్తే ఎన్నికలకు కూడా అప్పటివరకు అని ప్రామిస్ చేయి. ఆయన కేసీఆర్ విచిత్రం అనేది తెలుసా మనకు? గాలిపించి అన్న ఈ డ్రామా రోడ్డతో గాలిపించిన కామెంట్ ఇవ్వమన్నా. నాలుగు రాష్ట్రాలకు కేసీఆర్